దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు నామములో హొస్తున్న మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సశరీరునిగా నరావతారిగా నజరేయుడని యేసుగా కన్య మరియ గర్భమందు ఉద్భవించారు. యేసు ప్రభు పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే యేసుక్రీస్తు అనాదిలో నియమించబడ్డారట, ఆదిలో వధించబడ్డారట. అనాదిలో నియమించబడి ఆదిలో వధించబడిన గొర్రెపిల్ల ప్రకటన గ్రంథంలో చక్కగా ఉంటుంది. ఆ మాటలు ఇప్పుడు అక్కర్లేదు అనుకుంటా. ఆ తదుపరి కాలక్రమేణా జరుగుతున్న పరిణామాలను బట్టి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఆదికాండం 3వ అధ్యాయం నుంచే ప్రారంభించబడింది. ఆ తర్వాత ప్రవక్తలు కానీ యాకోబు యోధాను ఆశీర్వదించేటప్పుడు కానీ బిలామే కానీ ఇలా ఒక్కొక్కటి మనం చూస్తూ వస్తే యేసు ప్రభు పుట్టాల్సిన ఆవశ్యకత వచ్చింది. అందుకే గలతి పత్రికల పౌలు అంటారు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారట. కాలము సంపూర్ణమైనప్పుడు, ఏ కాలము, ఎవరి కాలము, నేను అప్పుడప్పుడు సరదాగా చెప్తూ ఉంటాను. మనుషులందరికీ పోయే కాలం దాపరిస్తే యేసు ప్రభు ఈ లోకానికి రాక తప్పలేదు. వచ్చిన తరువాత 8వ రోజున సున్నతి చేయబడ్డారు. 2-3 వారాల వ్యవధి అనుకుందాం, లేకపోతే 1 నెల రోజుల్లోనే 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ హేరోదు చంపించేస్తుంటే మరియమ్మ తల్లి యోసేపు యేసుబాబుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ప్రియులారా, ప్రతిదీ లేఖను నెరవేర్చబడేటట్లుగానే యేసు ప్రభు తప్పికొన్నారా? లేఖనం యేసు ప్రభు ఇంకోట, లేఖనం యేసు ప్రభు ఒకటి చేస్తారా? లేఖనం అన్ని లేఖనాలే. యేసు ప్రభువుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోమని దేవదూత స్వప్నమంది యోసేపుతో చెప్తారు. యేసు ప్రభుని దాచిపెట్టడానికి బోలెడని దేశాలు ఉన్నాయి ఇస్రాయేల్ దేశానికి చుట్టుప్రక్కల. కానీ ఐగుప్తు అంటే దేవుని బిడ్డలకి బద్ధ శత్రువు కదా, ఎందుకు పంపించాల్సి వచ్చింది అక్కడికి? ఈ మాట యెషయా గ్రంథం 19వ అధ్యాయం చివరి చదవద్దు, కానీ యేసు ప్రభుని ఐగుప్తుకు తీసుకెళ్ళడానికి గల కారణాల్లో ఒకటి, ప్రబలమైన కారణం, యెషయా గ్రంథం 19వ అధ్యాయం చివరి 2-3 వాక్యాలు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మజిలీలు అనేక చోట్ల యేసయ్యని దాచి ఇంచుమించు 3-3.5 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఆ తర్వాత దేవదూత స్వప్నమందు యోసేపుకు చెప్పారు, శిశువుని తీసుకుని బయలుదేరండి. శిశువుని చంప చూసిన వాడు చచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పరిపాలిస్తుంటే యెరూషలేముకు వెళ్ళడానికి భయపడి తిన్నగా బయలుదేరి నజరేతు వెళ్ళారు. బైబిల్లో రాసిన మాట, నజరేతు వాడు అని పిలవబడు నిమిత్తం, లేఖనం నెరవేర్చబడు నిమిత్తం యేసుబాబుని నజరేతుకు తీసుకెళ్లారట. అక్కడ 26-27 సంవత్సరాల పాటు నజరేతులో ఉన్నారు. వెరసి యేసు ప్రభుకి సరిగ్గా 30 సంవత్సరాల వయసు. ఆ వేళప్పుడు ఆ సంవత్సరాల్లో యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొంది లేఖను నెరవేర్చబడినట్లు మనకందరికీ మాదిరి చూపు నిమిత్తం యేసు ప్రభు బాప్తిసం పొందుతూ నీతి యావత్తు ఇప్పటికీ ఇలాగూ కానిమ్ము అని
యేసయ్య తనను తాను తగ్గించుకొని బాప్తిసం పొంది శోధింపబడ్డారు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత శోధింపబడ్డారు, ఆత్మను పొందుకున్నారు, పరిచర్య ప్రారంభించారు. పరిచర్య ప్రారంభించిన ప్రారంభ దినాల్లోనే రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసి ప్రభు తండ్రి సెలవు చేత 12 మంది శిష్యుల్ని అపోస్తుల్ని పోగు చేసుకొని పరిచర్య ప్రారంభించారు. 33.5 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు నిర్విరామంగా నిద్రాహారాలు లేకుండా భోంచేయడానికి కూడా సమయం లేనంతగా నా ప్రభు రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ప్రతి మనిషికి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రభు మేలు చేస్తున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మేలు పొందకుండా వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నా అవగాహనకి మాత్రం ధనవంతుడైన యవనస్తుడు అధికారి. యేసు ప్రభుని ధనాన్ని పేదలకు పంచిపెట్టి రమ్మంటే ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడట. ఆడొక్కడే ప్రభు దగ్గర ముఖం మార్చుకుని వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ నా ప్రభు దగ్గర దీవించబడ్డా. ఈ 33.5 సంవత్సరాల చేరువలో ఉన్నప్పుడు ఓ ప్రక్కన యాజకీయం, మరో ప్రక్కన రాజకీయం, మరో ప్రక్కన మత ఉన్మాదం ఈ 30 ఏటల దాడిలో నా ప్రభుని సమిధిగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఈ మూడు కోవలకు చెందిన ముఠాలు గ్యాంగ్ చివరికి నా ప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా సందర్భాల్లో పట్టుకుందామంటే జనసమూహం మధ్యలో పట్టుకుంటే గొడవలు అయిపోతే బాగోదని ఇస్కరియోత్ యూదా వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకొని సమయం కొరకు అదును చూస్తూ ఉన్నాడట. వాని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రిలారా, ఆదివారం రోజున గాడిదని తీసుకురమ్మన్నాడు. యెరూషలేములోకి ఎంటర్ అయ్యాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ప్రభువు చెప్పిన మాట, ఇంకొక 2 రోజుల్లో పస్కా రాబోతుంది కదా, సిద్ధపరచుదినం రాబోతుంది కదా, మీరు పనిచేయండి, బోధకునికి విందు సిద్ధపరచండి. ఎలా బోధకుడు అంటే యేసు ప్రభు చక్కటి ఆనవాళ్ళు. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య సుగుణాల సంపన్నుడు. ఆయనలో ఉన్నవన్నీ సుగుణాలు, వాటిలో ఒకటి ప్రవక్త. యేసు ప్రభు ఒకటి చెప్పారు అంటే ఇక ఏ సందేహం లేదు. ఇక అంతే. యేసయ్య అన్నారు సిల్లోయము కోనేట్లోకి వెళ్ళి గుడ్డివాడు, పుట్టు గుడ్డోడు, ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు రాసి సిలోయం కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నారు. ఇక అతను వేరే సందేహాలు ఏమి వెలిపుచ్చకుండా, బోధకుడా మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంది కదా, ఒక దోశ నీళ్ళు ఇస్తే కడుక్కుంటాను కదా, లేక మీతో ఇంతమంది పరమానంద శిష్యులు ఉన్నారు, ఒకరిని పంపించండి, నేను గుడ్డోడు కదా, కోనేటి దగ్గరికి వెళ్ళాను కదా. సిలోయం కోనేరు, మన ప్రాంతాల్లో ఉన్న కోనేరులన్నీ ఎలా ఉంటాయి, పాచిబట్టి ఒక్కొక్కళ్ళ పాపమంతా అంత కందులో కడుగుతారనుకుంటా, ఆ పాపపు పాచిబట్టి ఉంటాయి ఆ కోనేరులన్నీ. అందుకని ఈ గుడ్డోడు ఏమనాలి, మీ శిష్యులు ఎవరైనా పంపించండి, నేను జారిపోతానే. యేసయ్య మాట ప్రకారం వెళితే నో మోర్ స్లిప్పరీ, జారే పనే లేదు. యేసునామములు, యేసు ప్రభు పర్ఫెక్ట్గా చెప్పారు, మీరు వెళ్ళండి, ఒక అతను కనిపిస్తారు, ప్రభువుకి విందు సిద్ధపరచడం చెప్పండి, ఆయన అన్ని సిద్ధపరుస్తాడు మేడగదిలో. ఆ ప్రకారమే ఆ వ్యక్తి విందు సిద్ధపరిచి, ఇదిగో ఇలాగే గురువారం రాత్రి ఇంకొక మాటలో చెప్పాలంటే ఇదే సమయంలో యేసు ప్రభు విందులో కూర్చున్నాడు. అంత క్రితం ఒకసారి, ఇప్పుడు కాదు కానీ వేరొక సందర్భంలో యేసు ప్రభు ఇలాగే విందులో కూర్చున్నప్పుడు నడుముకి టవల్ కట్టుకొని వాళ్ళ పాదాలు కడుగుదామని ఉన్నప్పుడు కుదరదన్నారు. పేతురు ఏమన్నారంటే, బోధకుడా నీవు కడగడం ఏంటి, నో నెవర్ నాట్ ఎట్ ఆల్. యేసయ్య అన్నారు, ఇప్పుడు గనక నేను నీ పాదాలు కడకపోతే నిత్య రాజ్యంలో నీతో నాకు నాతో నీకు పాలు పంపులు ఉండవు. వెంటనే పేతురుకి ఆవేశం ఎక్కువ కదండి, అలాగైతే ఒప్పని చేయని కాళ్ళు చేతులు కాదు ఏకంగా నాకు స్నానం చేయించమన్నాడు.
యేసయ్య అన్నారు, ఒక్కసారి కాళ్ళు చేతులు కడుక్కున్నవాడు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, ఒకసారి స్నానం చేసినవాడు బయటికి వెళ్ళేసి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు, పద్దాక అస్తమాట్లు స్నానం చేయాల్సిన అక్కర్లేదు. అది ఒకప్పుడు. ఇక్కడ ఇదే గురువారం, ఇదే లక్షవారం రాత్రి యేసు ప్రభు, అది లాస్ట్ సప్పర్, ప్రభు రాత్రి భోజనం, సిద్ధపరచిన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని విషయాలు నేను ఒక చిన్న వర్తమానంగా మీకు అందించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని విషయాలు కూడా తెలియపరచాలని ఆశపడుతున్నారు. మరి ఆ రోజున యేసు ప్రభు పులియని, లూకాస్ వార్త 22వ అధ్యాయం, దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని లూకాస్ వార్త 22వ అధ్యాయం పంతొమ్మిది 20వ వాక్యాలు లూకాస్ వార్త 22వ అధ్యాయం క్షమించాలి, లూకాస్ వార్త 22వ అధ్యాయం 19:20. పిమ్మట ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట భోజనమైన తరువాత ఆయన ఒక గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచు ఉన్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అంటే ఆ గిన్నెలో ద్రాక్షాల రసం ఉంది, ఒక పాత్ర, ఒక రొట్టె ఒక పాత్ర ఎత్తుకొని, అక్కడున్నది 12 మందే గనక, 13 గనక, ఒక రొట్టె ఒక పాత్రలో ద్రాక్షాల రసం, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇలాగు చేయండి, ప్రిలారా, కొరింథి పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఆయన మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఇలాగు చేయండి. గమనించండి, పౌలు కొరింథి సంఘానికి ఉత్తరం రాస్తూ అంటారు, నా మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఇలాగు చేయండి, ప్రిలారా, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచారు. ఇలాగ ఒకసారి 7000 మందికి, ఒకసారి 4000 మందికి ఇలాగూ పంచారు. కొంతమంది ఆయన వెతుకుతూ వచ్చారు, కీర్తనల్లో కానీ సామెతల్లో కానీ యిర్మీయా గ్రంథంలో ఉంటుంది, నన్ను వెతికేవాళ్ళు నన్ను కనుగొంటారు. అనేకులు యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు, యేసు ప్రభుని కనుగొని, బోధకుడా మేము నిన్ను వెతుకుతూ ఉన్నామయ్యా, నీకోసమే వెతుకుతూ ఉన్నామయ్యా. యేసయ్య అన్నారు, మీరెందుకు వెతుకుతున్నారో నాకు బాగా తెలుసు. అదేంటి బోధకుడా, మీ మాటలు వినాలని, మీ పాటలు వినాలని, మీ ఆరాధన. కళ్ళబొల్లి మాట్లొద్దు బ్రదరో, కళ్ళబొల్లి మాట్లొద్దు, కేవలం మీరు తిండి కోసమే నన్ను వెతుకుతున్నారు. అబ్బే అలా కాదండి, ఎవరు చెప్పారండి బాబా? యేసయ్య అన్నారు, మీ పితరులు మన్నా తిన్నారు, మన్నైపోయారు. మీ పితరులు పరలోకం ఆకాశం నుంచి దేవదూతల ఆహారాన్ని తిన్నారు, మన్నైపోయారు. నేనైతే పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని పానము చేయువాడు నిత్య జీవములో పాలు పొందుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది బుర తక్కువ వాళ్ళు ఉంటారు. కొన్ని విషయాలు వీళ్ళు శరీరానుసారులు, లోకానుసారులు, ఇంకా చెప్పాలంటే దౌర్భాగ్యమైన ప్రతి దాంట్లో కీడు వెతికే దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వాళ్ళు.
యేసు ప్రభు అన్నారు, ఇదిగో ఈ లూకా సువార్త 22 రొట్టె ద్రాక్ష రసం చేతులు పట్టుకొని ఉన్నారు ఆయన. దీన్ని కోట్ చేయడం కోసం అప్పుడు ఏమన్నారు తెలుసా, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయండి అంటే యేసు ప్రభు శరీరాన్ని పీక్కు దినమనే. మనం ఏమన్నా నరరూప రాక్షసులమే, నరమాంస భక్షకులమే? కాదే. ఆ రోజుల్లో యేసు ప్రభుని వెంబడిస్తున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇదేమిటి, మేమేమన్నా మనుషుల మాంసం తినేవాళ్ళమే? వాళ్ళకి అర్థం కాలేదు ఆ రోజున, వాళ్ళకి అర్థం కాలేదు. యేసయ్య అంటారు, నన్ను పంపించిన తండ్రి జీవము కలిగిన వాడు గనక నేను జీవాధిపతిని, నా శరీరాన్ని మీరు తిని నా రక్తాన్ని పానం చేస్తే మీరు నిత్య జీవంలో పాలు పొందుతారు. చాలామంది ఈ బోధ కఠినంగా ఉందని చెప్పి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. మరి ఎన్నడూ ఆయన్ని సమీపించలేదట. కానీ యేసయ్య అడుగుతున్నారు శిష్యుల్ని, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా? వెంటనే పేతురు అంటారు, మేము ఎక్కడికి వెళ్తామండి, నిత్య జీవపు మాటలు పాటలు ఊటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? అంటే యేసయ్యే వాక్యం, వాక్యమే యేసయ్య. ఈ వాక్యమై ఉన్న యేసు ఎవరికి అర్థమవుతారు? వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యం, వాక్యమై ఉన్న యేసయ్య ఎవరికి అర్థమవుతారు? అసలు శరీరానుసారులకి, లోకానుసారులకి, భౌతికంగా ఆలోచించే వాళ్ళకి, లౌకిక జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళకి నా ప్రభు అర్థం కారు. చదువు సంధ్య లేని పామర్లు కదా వీళ్ళు, శిష్యులు. వాళ్ళు అంటారు, మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? నీ ఎవరో తెలుసా, పరలోకము నుంచి దిగివచ్చిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి, నిత్య జీవపు మాటలు ఊటలు కలిగి నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? నా దేవుని ప్రిల్లరా, ఈ రాత్రి మీరు గమనించాలి, యేసు ప్రభు మేడగదిలో కూర్చొని ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరము. నిజంగా అది యేసయ్య శరీరం కాదు కదా, రొట్టె. ఇట్స్ ఎ సైన్, ఇట్స్ ఎ సింబాలిక్, ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్. ఇవి కొన్ని ఛాయ, పోలుస్తాం అలాగున. అంత మాత్రానిది యేసు ప్రభు శరీరం వైపు ఛాయ. మనం అదే గమనించాల్సింది, యేసు ప్రభు దేన్ని దేనిగా మార్చుటకైనా సర్వశక్తి కలిగిన దేవుడు. శూన్యములో సృష్టిని కలిగించిన వాడు, శూన్యములో సూర్య చంద్ర నక్షత్రాదులను వ్రేలగట్టినవాడు, నీటిని మూటగట్టి మేఘాల మీద పరిచిపెట్టినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. యేసయ్య అనేది ఏమిటంటే, ఇదిగో ఈ నీటిని ద్రాక్ష రసంగా మారుస్తాం, ఈ కొబ్బరి నుండి యేసు రక్తంగా మార్చబడుతుంది. ఇది మన విశ్వాసం. లోక సంబంధంగా చెప్పే నమ్మకానికి విశ్వాసానికి కుడి ఎడమలకున్నంత తేడా ఉంటుంది. అది ఆత్మీయులు గ్రహిస్తారు, కానీ లోక సంబంధమైన మానవ ఆలోచనలు కలిగిన వాడికి ఇది అర్థం కాదు, ఇది అగోచరం. యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాటలు ఇక్కడ కోట్ చేస్తున్నారు యేసయ్య, ఇది మీ కొరకైన నా శరీరము, ఈ పాత్రలోనిది మీకోసం నేను చిందించబోయే రక్తము. ఎందుకు ఆయన రక్తమాంసాల్లో పాలు పొందాలి? ఎవరు ఆయన రక్తమాంసాల్లో పాలు పొందాలి? చిన్నపిల్లలు మొదలుకొని రేపో మోప కాటి కాలు చాపేవాడు అందరూ తినచ్చా? ఎవరు తినాలి దీన్ని? ఎవడు పడితే వాడు తినచ్చా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రకటన, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రకటన. ఎవడి పాటికాడు ప్రకటన చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రిలారా, ఇచ్చే విధానం మారచ్చేమో కానీ సిద్ధాంతం ఒకటే. కాకపోతే కాల మాన పద్ధతులను బట్టి ఇచ్చే విధానం మార్చబడుతుందేమో కానీ పద్ధతి, సిద్ధాంతం మాత్రం, ఉపదేశం మాత్రం ఒకటే. ఏం భాష గారు, కాలమాన పద్ధతులను బట్టి ఇచ్చే విధానం మారుతుంది. మీకు చెప్పాలి, మీకు చెప్తాను, ఈ రాత్రి ఈ విషయాలు చెప్తాను. ఈ ఒక 5 రకాల రొట్టెల గురించి నేను చెప్పబోయే మునుపు ఇచ్చే విధానాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. ఆ రోజున యేసు ప్రభు ఒక రొట్టె ఎత్తుకొని దాన్ని విరిచి వాళ్ళకిచ్చి, మీరు ఒకరికొకరు పంచుకోమన్నారు. ఒక్క పాత్రలోనిది తీసుకొని, ఇది మీ కొరకైన నా నిబంధన రక్తము, దీనిని తాగండి. ప్రియులారా, మీకు చిన్న క్లారిటీ చెప్పాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి కొన్ని వాక్యాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి మనము రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. ఎందుకు మనం రక్తమాంసములు గలవారై ఉన్నాము కనుక ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయడానికి జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా. ఏమండి, మనం రక్తమాంసములు గలవారం గనుక, మనం మాంసములు గలవారం గనుక మనల్ని మరణ భయము నుండి, సాతాను యొక్క దాస్యము నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు కూడా రక్తమాంసాలు గలవాడై దిగొచ్చాడు ఈ లోకానికి. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ 7 సార్లు బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరమీ రక్తమాంసములు గలవారమి. మన భయం ఏంటి? సాతాను గాడు మనల్ని భయపెడుతున్నాడు, మరణము ద్వారా మనల్ని నశింప చేయాలనుకున్నాడు. ఇది మన భయం. దీన్ని పోగొట్టడానికి యేసు క్రీస్తు కూడా రక్తమాంసాలతో దిగొచ్చి మరణానికి దాస్యమైపోయిన మనల్ని విడిపించారు. ఇంతవరకు క్లియర్ ఈ భూలోకంలో. ఇప్పుడు మనం నాణ్యానికి 2వ వైపు ఆలోచిస్తే, మనమందరమి నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ప్రభువే అంటారు, పరలోకము నుంచి దిగివచ్చిన జీవాహారాన్ని నేనే, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని పానము చేసేవాడు నిత్య జీవంలో నాతో కూడా పాలు పంపులు ఉంటాయి. మనల్ని భయంలో నుంచి విడిపించడానికి, మరణ కట్లలోంచి విడిపించడానికి యేసుక్రీస్తు మన రక్తమాంసాలలో పాలువాడయ్యారు. ఆయన నిత్య జీవంలో మనం ఆయనతో పాటు ఉండాలంటే ఆయన రక్తమాంసాలలో మనం పాలువాడమై ఉండాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. అందుకే యేసు ప్రభు ఆ రోజున నేను వచ్చు పర్యంతం వరకు, కొరింథీ పత్రిక 1వ పత్రిక 11లో పౌలు స్పష్టంగా చెప్తారు, నేను వచ్చు పర్యంతం వరకు నా మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకునేటట్లుగా నేను వచ్చే పర్యంతం వరకు మీరు ఇలా చేయండి. పిల్లరా, విధానాలు చెప్తాను. ఆ రోజుల్లో మొదటి శతాబ్దపు పరిచర్యలో మత ఉన్మాదుల తీవ్రత, మత ఉన్మాదుల దాడులు తాకిడి ఎక్కువైనందువల్ల ఎవరి ఇండ్లలో వాళ్ళే ఉంటే సేవకులు ఆ ఇండ్లకి వెళ్ళి ఇంటింటా ఇది లైక్ ఈ టైప్. సరే, ఈ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి ఇద్దామంటేనా, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్ని ఇండ్లలో లేతాం, 9 ఇంటి వరకు ఇచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు మా కోసాలు కదిలిపోతాయి, పోలీసు వారు వెనక ముందు చూడకుండా మామూలు కాదు లాఠీలు ఇరిగిపోతున్నాయి. ఇది ఇట్లాంటి పరిస్థితి లాక్డౌన్ అనుకుంటా ఆ రోజుల్లో. మత ఉన్మాదుల దాడులు తట్టుకోలేక ఇంటింటా ఇచ్చారు. రైట్, 2, పౌలు మరుసటి రోజున వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు, మరలా వస్తారో రారో తెలియదు. ఆ రాత్రి ఆ మేడగదిలో విస్తరించి మాట్లాడుతూ ప్రభు బల్ల ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి ఆల్ నైట్లో ఇచ్చారు. చెప్తున్నాను, కాల మాన పద్ధతులను బట్టి మార్చుకుంటూ రావాలి. ఇంటింటా ఇచ్చారు, మధ్యరాత్రి ఇచ్చారు. ఇది ఒక సందర్భం. మా హోసన్న మినిస్ట్రీస్లో అయితే సెంటర్ ఫెయిత్ హోమ్స్ ఉంటాయి. సెంటర్ ఫెయిత్ హోమ్స్ పెద్ద పెద్ద సంఘాలు, అక్కడ నెలలో మొదటి ఆదివారం ప్రభు వల్ల ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే ఆయా గ్రామాలు, రాజమండ్రిలో జరుగుతుందంటే ఇంచుమించు 10,000 మంది వస్తారు. ఆయా గ్రామాల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రభు బల్ల ఆరాధన కోసం మొదటి ఆదివారం రోజు వస్తారు. బ్రాంచ్ సంఘాల్లో అవసరాన్ని బట్టి 2nd సండే, 3rd సండే, 4th సండే, ఒక్కో చోట 5th సండే కూడా పెడతా ఉంటాం. నెలకి అంటే అందరూ వచ్చి చేరడానికి బాగుంటుంది కదా, దాన్ని గౌరవంగా వినయ భయభక్తులతో స్వీకరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అట్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఈ పద్ధతి పెడతా ఉంటాం. ఆ రోజుల్లో ప్రతిరోజు విరిచారు, ఇంటింటా విరిచారు, అది వేరే సబ్జెక్ట్. ఆ రోజుల్లో ఉన్న కాలమాన పరిస్థితుల ప్రభావం బట్టి చేశారు. యేసు ప్రభు అంటారు, నేను వచ్చు పర్యంతం వరకు ఇలాగున చేయండి. సరే, ఈ రోజుల్లో ఉన్న కొన్ని
కొన్ని చిన్న చిన్న విషయాలు ఎలా ఇస్తారు, కొంతమంది చిన్న ప్యాకెట్లో రొట్టె ద్రాక్ష రసం చిన్న కవర్లో పెట్టి ప్రార్థన చేసిస్తున్నారు. ఎలా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, నేను అంటున్నాను సిద్ధాంతం మారదు, రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే మనల్ని మరణ దాస్యం నుంచి విడిపించడానికి ఆయన రక్తమాంసాలు గలవాడై ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన రక్తమాంసాల్లో పాలు పొందాలి కదా, పొందాలి కదా, తప్పనిసరిగా రొట్టె ద్రాక్ష రసాన్ని పూజించాలి. అదే మన విశ్వాసం. ఇదొక ఎత్తు. కొంతమంది మారు మనసు లేనోళ్ళు, తాగుబోతులు తిరిగిపోతులు, వాళ్ళు కూడా గమనే కూర్చొని తినేస్తున్నారు. ఎంతవరకు సబబు ఇది? రొట్టె ద్రాక్ష రసాన్ని ఎవరు పాలు పంచుకోవాలి? మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది, జీవ గ్రంథంలో పేర్లు రాయబడి మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఆయన రక్తమాంసాల్లో పాలు పంచుకోవాలి. అందుకే పౌలు అంటారు, ఇదిగో ఇది ప్రభు యొక్క శరీరం అని ఎవడైతే వివేచించడో, ఈ రక్తమాంసాల్లో పాలు పంచుకునేవాడు తనను తాను పరీక్షించుకోవాలి, తనను తాను పరీక్షించుకోవాలి. నేను మొన్న మధ్యం నేను మీతో చెప్పాను, సౌలు యోనాతాను వీళ్ళందరూ బలలో కూర్చొని ఉన్నారు, దావీదు లేడు, దావీదు సీట్ ఖాళీగా ఉంది. సౌలు మనస్సులో అనుకుంటాడు దావీదు ఎక్కడో పాపం చేశాడు, ఎక్కడో దుర్మార్గమైన పని చేశాడు, రాలేదు. బలలో కూర్చున్నవాడు లేనివాడు పాపాత్ముడని ఎంచకూడదు. రెండు, తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేసాడు, ఇంట్లో విందు జరుగుతూ ఉంది, చిన్న కుమారుడు విందులో ఉన్నాడు, బయట ఉన్న పెద్ద కొడుకు విందులో కూర్చున్నవాడిని ఆడేమన్నా భక్తుడా, ఆడు ఎబిచారు కదా, దుర్మార్గుడు కదా. సౌలేమో బలలో లేని వ్యక్తిని అపనిందలు పాలు చేస్తున్నాడు, పెద్ద కొడుకేమో విందులో కూర్చున్నవాడిని పాయింట్అవుట్ చేస్తున్నారు. అందుకే కొరింథి పత్రిక మొదటి పత్రిక 11లో ఉంటుంది, తనను తాను వివేచించుకొని తనను తాను పరీక్షించుకోవాలి, లోకముతో పాటు తీర్పు తీర్చబడకుండా నిమిత్తం ఇలాగ చేయాలి. ఆ రోజున యేసు ప్రభు బలలో కూర్చున్నప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఇదిగో నేను వచ్చు పర్యంతం వరకు మీరు ఇలాగు చేయండి, ఇది నా శరీరం, ఇది నా రక్తం, క్రొత్త నిబంధన రక్తం. ఎందుకంటే నా రక్త మాంసాలలో మీరు పాలు పంచుకుంటేనే నేను మహిమతో దిగినప్పుడు మీరు నావలే మార్చబడతారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. సరే, ఓ చిన్న ఇంకొక క్లారిటీ కూడా నేను మీకు తెలియపరచాలి. దైవజనులు యేసన్ గారు అవసాన దశలో ఉన్నప్పుడు మేము ఇక్కడ సేవా గేవ మొత్తం ప్రక్కన పెట్టి 2011 ఏప్రిల్ నుంచి 2012 ఆగస్టు నెల వరకు ఆయన మంచం దగ్గరే ఉన్నాం. నేను, రమేషు, పూర్తి స్థాయిలో నేను, రమేషు అక్కడే ఉన్నాం. రాజు పాస్టర్ వస్తూ ఉండేవారు, అలాగే అబ్రహాం అప్పట్లో గుంటూరులోనే ఉన్నాడు, అబ్రహాం పాస్టర్ అక్కడే ఉన్నాడు. మేము అందరం అక్కడ ఉన్నాం. ఓ ప్రక్కన అనిల్ పాస్టర్ గారు అట్లా వచ్చేళ్తా ఉన్నాం, అందరం అక్కడే ఉన్నాం పరిచయం చేసుకుని. ఆయన ఎందుకో కానీ ఇట్లాగే యేసు ప్రభు గనక తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు చాలా విషయాలు వీళ్ళతో మాట్లాడినట్టుగా చాలా విషయాలు. ఒకవేళ మేము ఏదైనా ముభావంగా పెద్దయ్య గారు కదా ఆయనతో ఏం మాట్లాడుతూ ఉంటే ఆ పదహారు నెలలు ఈ 16 నెలల్లో ఎన్నిసార్లు కంట తడిపెట్టుకొని ఇంకెప్పుడు మాట్లాడతారు మనసు విప్పి, ఇంకా నేను చనిపోయే రోజులు దగ్గర పడుతూ ఉంటే ఇంకా మీరు మనసు విప్పి నాతో మాట్లాడకపోతే ఎలాగరా, నేనేదో పెద్ద యజమాని అయిపోయినట్టు, మీరేదో దాసులు అయిపోయినట్టు, ఇంకా ఏమిట్రా, మీరే కదా సంస్థ, ఇంకా ఏమిట్రా మీరు మనసు విప్పి మాట్లాడరు నా దగ్గర అని ఇలా అంటుంటే మేము కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం. సేవా విషయాలు, క్రమశిక్షణలు, ఈ పద్ధతులు, ఈ కార్యక్రమాలన్నీ మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు ఆయనే, దైవజనులు యేసన్ గారే, ప్రభు వాళ్ళ ఆరాధన గురించి ఎత్తాడు. అరే ప్రభు వాళ్ళ ఆరాధన ఎలా జరుగుతూ ఉన్నాయి? మామూలుగానే జరుగుతున్నాయి కదన్న. అంటే కొన్ని విషయాలు అడిగారు మమ్మల్ని, నన్ను, రమేష్ని. అయితే మేము చెప్పాము ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయంటే కదా కదా. అందుకే
నేను సేవ ప్రారంభించిన దినాల్లో ఇంచు మించు 15 సంవత్సరాలకు పైగా బల్లారాధన ఇవ్వలేదురా. అదేంటన్నా బల్లారాధన ఇవ్వకపోతే ఎలాగా? ఎలాగంటే అక్కడున్న కాలమాన ప్రాంత పరిస్థితులను బట్టి కొంచెం వివేకంగా నేను ప్రవర్తించబట్టి అక్కడ సంఘం కట్టగలిగాను. అది కేంద్రం. హొసన్నా మినిస్ట్రీస్కి పుట్టింది అక్కడే. హొసన్నా మినిస్ట్రీస్ పుట్టినిల్లు అది. అక్కడ ఇంచుమించు 15 ఏళ్ల పాటు బల్లారాధన లేకుండా సేవ చేశాను నేను అక్కడ. కారణం ఏంటన్నా అంటే కొన్ని విషయాలు చెప్తూ వచ్చి, నాయన అప్పట్లో స్వైన్ ఫ్లూ బాగా విజృంభించిన రోజున 2011-12 నాటే, అరే ఉపదేశమే, సిద్ధాంతమే, కానీ కాలమాన పద్ధతులు పరిస్థితులను బట్టి మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటన్నది, మనం ఇస్రాయేల్ దేశానికి వెళ్తాంగా, అరే వెస్లీ మొన్న వెళ్ళాంగా, మనం వెళ్ళామన్నా యేసు ప్రభు సమాధి దగ్గర ఒక చిన్న చాపల్లో మనం ప్రభు బల్లారాధన జరిపిస్తాం కదా. అవునన్నా, ఎలా జరిపించావు మొన్న? వాళ్ళు రొట్టె చేరు చిన్న చిన్న కప్స్, ప్లాస్టిక్ చిన్న చిన్న కప్స్ పెట్టారు. అప్పుడు ఆయన అన్నారు, రాబోతున్న రోజుల్లో ఇప్పటి వరకు మనం పాటించిన విధానాలు కాదు, ప్రస్తుతం కాలమాన పద్ధతులు పరిస్థితులను బట్టి మీరు పనిచేయాలి. అదేంటంటే వచ్చే సంవత్సరం జనవరి నెల నుంచి ఇలాగున మీరు ప్రభు బల్లకి రొట్టె తీసుకొని, ఇవి మాత్రం ఆ కప్స్ తీసుకొని మీరు సేవకులందరూ చక్కగా మాట్లాడుకొని సంఘాల్లో నిదానంగా, అంటే మరి ఆయన మహిమలోకి వెళ్ళిపోతారని తెలుసు ఆయనకి. అలా కొన్ని విషయాలు చెప్తా వచ్చారు. మేమన్నాం, అట్లయితే ఎలాగైనా మనం ఇట్లా అలవాటు చేసాం కదంటే, కాదురా, అప్పట్లో ఇట్లాంటి చిన్న సమస్య వస్తేనే నేను 15 ఏళ్ల పాటు ప్రభు బల్లారాధన ఇవ్వలేదు, మీరు ఇలా చేయాలి. సరేలే అనుకున్న, ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆ తర్వాత నిదానంగా మేము సంఘాలకు చెప్తూ వచ్చాం. ఇవాళ రోజున మరి ఆయన, అంటే నేను అనకూడదు అనుకుంటున్నాగా, కాలజ్ఞాని అంటారు చూడండి, కాలజ్ఞాని. యేసన్న గారికి చదువు సంధ్య లేకపోయినా దైవ జ్ఞానం కలిగిన వారు ఆయన. కాలజ్ఞానం అనే మాట అన్య మాట అనుకుంటా, దైవ జ్ఞానం కలిగిన వారు. భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయని ఊహించారేమో ఆయన. మీరు ఇలా చేసుకోవాలి, మీదట సిద్ధాంతం మారకూడదు. రొట్టె ద్రాక్షారసం అనేది మారకూడదు, కానీ పద్ధతి మారాలి, విధానం మారాలి. ఎందుకంటే కాలమాన పరిణామ పరిస్థితిని బట్టి మనం ఇస్రాయేల్ దేశంలో ఎలా చూస్తున్నాం, ఇప్పుడు ఎలా జరగాలి, ఇట్లా చేయాలి, ప్రతీది అండి, పోసగుచ్చినట్లుగా ప్రతీది. కేవలం ఈ ప్రభు బల ఆరాధన గురించే కాదు, మీరు ఇట్లా చిన్న కప్స్ పెట్టండి, అందరికి అట్లా అలవాటు చేయండి, మీదట అంటే సేవకులతో మాట్లాడ, కొన్ని చోట్ల ఇంకా ఇట్లా ప్రారంభించలేకపోయారు, మేబీ ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కేవలం ఈ ప్రభు బల ఆరాధనే కాదు, ఎవరెవరు ఎక్కడెక్కడుండి సేవ చేయాలనేది కూడా చాలా క్లియర్ కట్గా చాలా విషయాలు చెప్పారు ఆయన. రాబోయే రోజుల్లో నేను ఒక్కొక్కటిగా తెలియపరుస్తూ వస్తాను, ఎందుకంటే ఇక రోజు లైవ్ ఇస్తూ ఉన్నాను కనుక కొన్ని విషయాలు నేను కూడా అవన్నీ గత 30 ఏళ్ళలో జరిగిన సంభవాలని జ్ఞాపకం చేసుకుంటూ మీకు కూడా చెప్తా వస్తాను. సమస్త యొక్క విలువ, సమస్త యొక్క ఉపదేశం మీకు తెలుసున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు ప్రభు ఆ రోజున రొట్టె ద్రాక్ష రసం తీసుకొని చేతిలో పట్టుకొని ప్రభు అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. అందరు అన్నారు, నేనా? యోధా డిఫరెంట్గా అడిగాడు, నేను కాదు కదా. ఈ డైలాగ్ డిఫరెంట్గా ఉంటుంది అది, నేను కాదు కదా. ప్రిలారా మీరు గమనించండి, ఆ రాత్రి కేవలం రొట్టె మాత్రమే భుజించాడు ఇస్కరియోతు యోధా. కొంపలు తగలబడిపోయినట్టు ద్రాక్షారసం దాక్కుండా సాతాను పట్టిందంట ఆడికి, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడట. ప్రిలారా, ఎవరు తీసుకోవాలి ఈ రొట్టె ద్రాక్షారసం? కొంతమంది కొన్ని ఉపదేశాలు, మరి నేను అంటాను, నేను జ్ఞానం కలిగిన వాడిని నేను చెప్పను, కానీ నా మట్టుకు నేను మొదట బైబిల్ చదువుతాను బాగా, రాత్రి మగళ్ళు రాక్షసులు చదివిన చదువుతూనే ఉంటాను. కొంతమంది పరిశుద్ధులు రాసిన వ్యాఖ్యానాలు, మెసేజ్లు ఉంటే వింటూ ఉంటాను.
అది కూడా నా ఆత్మకి హత్తుకొని ఇది బాగుంది అని అనుకుంటేనే చెప్తాను. ఎందుకంటే కాంట్రవర్షియల్ గుణమైతే నేను మాట్లాడను. కొంతమంది ఎట్లా చేస్తున్నారో తెలియదు. చిన్నపిల్లలకి వాస్తవంగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళే ఇందులో పాలు తనను తాను వివేచించుకొని పరీక్షించుకో, లేకపోతే లోకంతో పాటు తీర్పు తీర్చబడతారట. లోకంతో పాటు తీర్పు తీర్చ లేకపోతే కొంతమంది దీర్ఘ రోగాలు వస్తున్నాయట, కొంతమంది హఠాత్తుగా నిద్రిస్తున్నారు చనిపోతున్నారట. లోకముతో పాటు తీర్పు తీర్చబడితే మనకేం ప్రయోజనం అంటారు పౌలు అక్కడ కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో. కాబట్టి యేసు ప్రభు అక్కడ చక్కగా చెప్తున్నారు, మీలో అంటే ఇస్కరియోతు యూదా మనస్సాక్షి సచ్చినవాడు గనుక రొట్టె మాత్రం భుజించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. సాతాను పట్టిందని ఉంది, అక్కడ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ఇప్పుడు ప్రభు బల ఆరాధన గురించి కొన్ని విషయాలు, రొట్టెని గురించి మాత్రమే కొన్ని విషయాలను మీకు తెలియపరుస్తాను. మొదటిది, ఇట్ వాజ్ ఏ లివింగ్ బ్రెడ్. యోహాన్ సువార్త 6:51. మొదటిది లివింగ్ బ్రెడ్. పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే. అదే మీ పితరులు మన్నా తిన్నారు మన్న అయిపోయారు. పైవాక్యం మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నారు కానీ 49, మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నారు కానీ చచ్చారు, చనిపోయారు. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నేను, ఈ ఆహారాన్ని భుజించేవాడు ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా ఆ క్షణాన నా శరీరాన్ని పీక్కొని తినమని కాదు. ఆ క్షణాన నా శరీరాన్ని పీక్కొని తినమని కాదు ప్రభువు చెప్పింది. బురతక్కోళ్ళు ఉంటారు కొంతమంది, ఇట్లా అక్షరానుసారంగా అర్థం చేసుకుని లేనిపోని శాపాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అదే యూదుల చదవండి 52వ వాక్యం. బుర్ర తక్కువడు కాకపోతే యేసు ప్రభు శరీరాన్ని పిక్కు తినమన్నాడు ఆయన. నేను నన్ను పంపినవాడు, నన్ను పంపిన తండ్రి జీవము గలవాడు, నా శరీరాన్ని తినేవాడు చావడు. అందుకే మార్తా మరియా వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు అంటాడు, మార్తా నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, మని లేపుతాను. నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, వాడు నిత్య జీవము. సమరస్త్రీతో ప్రభు మాట్లాడేటప్పుడు అంటారు, ఈ నీళ్లు తాగేవాడికి ఎన్నటికీ దప్పికొనడు, ఇది జీవ జలపు ఓటిది, వాళ్ళలో ఊరుతానే ఉంటాయి. నా దేవుడు ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మంచి మనస్సాక్షి కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ, నాట్ కండమ్డ్ స్పిరిట్ క్రిస్టల్ హార్ట్, యోహాను మొదటి పత్రికలో ఉంటుంది, కండమ్డ్ హార్ట్ క్రిస్టల్ హార్ట్, దోషారోపణ లేని దోషారోపణ ఉన్న, దోషారోపణ లేని క్రిస్టల్ హార్ట్, క్రిస్టల్ కాన్షియన్స్ కలిగిన వాళ్ళమై ఆయన రక్తమాంసాల్లో పాలు పొందాలి. ఎందుకంటే అది మనల్ని నిత్య జీవంలోనికి మనల్ని తీసుకువెళుతుంది. అదే 6:32. మోషే పరలోకము నుంచి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. మోషే మీకు ఇచ్చింది పరలోకము నుంచి దేవుడిచ్చింది కాదు, జస్ట్ మన్నా, లేకపోతే దేవదూతల ఆహారం కాదు. నేనే జీవాన్ని. దేవదూతల ఆహారాన్ని భుజించిన వాళ్ళు కూడా చచ్చారు, మన్నా తిన్నారు మన్నైపోయారు. నన్ను తింటే వాడు నిత్య జీవంలో కూడా యుగాయుగములు అక్కడ జీవిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దీన్ని అంటాను లివింగ్ బ్రెడ్. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? యోహాను మొదటి పత్రిక 4:09. యోహాను మొదటి పత్రిక 4:09.
యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి బోలెడని కారణాలు ఉన్నాయి. అందుకే నేను క్రిస్మస్ అప్పుడు చెప్తాను, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, కజ్జికాయల క్రిస్మస్, చక్రాల క్రిస్మస్, ఇంకా అరుసుల క్రిస్మస్ కాదు. ఈ క్రిస్మస్ ఏంటో తెలుసా? లివింగ్ క్రిస్మస్, మనల్ని జీవింపచేసే క్రిస్మస్. మనము ఆయన ద్వారా జీవించినట్లు ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్, దేవుడు యేసు క్రీస్తుని లోకానికి పంపించిన ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే మనమందరం ఆయన ద్వారా జీవిస్తూనే ఉండాలి. అందుకు దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించింది. అందుకే నేను అంటాను ఈ రొట్టె లివింగ్ బ్రెడ్. రెండు చిల్డ్రన్స్ బ్రెడ్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26. మత్తయి సువార్త 15:26. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తమా? చిల్డ్రన్స్ బ్రెడ్. ప్రిలారా, ప్రభు దగ్గరకు వచ్చేవారు, వారు ఎవరైనా సరే ఐదర్ క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్, నా ప్రభు దగ్గరకు వచ్చే ఎవరైనా సరే, అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ప్రభు ఏమన్నారు తెలుసా? విశ్వాసం ఉంచావా? నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే నీ విశ్వాసమును బట్టి. ఇక్కడ కూడా చూడండి 28వ వాక్యం. అందుకు యేసు 15:28 అందుకు యేసు, చూడండి, ఆవిడ క్రైస్తవురాలు కాదు కదా, షీఈస్ నాట్ క్రిస్టియన్. ఆవిడెవరు? కనానీయురాలు. ఎవరు వెళ్ళినా యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో అడిగేవారు, కొన్ని సందర్భాల్లో అడగకుండానే వారి విశ్వాసాన్ని చూసి, మీ విశ్వాసమే నీ విశ్వాసమే. ఒక సేవకునిగా నేను అంటాను, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత, సృష్టికర్త. ఆయన ఎద్దుకొచ్చు అని ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసెను. ఈ రాత్రి నేను ప్రేరేపించబడుతున్నాను. ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. ఈ వర్తమానం ముగించిన తర్వాత లైవ్ ద్వారా ఎవరైతే నా దేవుని మాటలు వింటున్నారో, మేము సేవకులందరూ ప్రార్థన చేయబోతున్నాం. యేసు నామములో ఈ రాత్రి నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. మీరు ఎలాంటి శరీర బలహీనత చేత బాధపడుతున్నా, యేసు నామములో నా తండ్రి వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేయునుగాక. యేసు నామములో శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. యేసు నామములో వ్యాధి నిర్మూలన కలుగునుగాక. యేసు నామములో రోగము నివారణ కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. విశ్వసించిన వారు ఇప్పుడే ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తున్నారు గాక. హల్లెలూయా. ఇది పిల్లల రొట్టె. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రభు వల్ల ఆరాధనలో కూర్చున్న విశ్వాసంతో నేను చెప్పే మాట అదే. ఇదిగో మీ చేతిలో ఉన్నది యేసయ్య శరీరం, మీరు త్రాగబోతున్నది యేసయ్య రక్తంకు సూచన. యేసయ్య శరీరంలో ఏమైనా రోగాలు ఉన్నాయా? యేసయ్య శరీరంలో ఏమైనా కామక్రోధ మదమత్సర్యాలు ఉన్నాయా? యేసయ్య రక్తంలో ఏమన్నా రోగాలు ఉన్నాయా? లేవు కదా. కనుక విశ్వాసులు ప్రార్థన చేయండి. ఆత్మీయులు విశ్వసించి మీరు ఎలా ప్రార్థన చేసుకోవాలి తెలుసా? ప్రభువా, మీ శరీరాన్ని భుజించబోతున్నాను, మీ రక్తాన్ని పానం చేయబోతున్నా, మీ రక్త మాంసాలలో ఏ రోగం బలహీనత లేవు గనుక నేను భుజిస్తూ ఉన్నాను గనుక నాలో ఉన్న రోగ బాధలు యేసు నామములో నిర్మూలమవునుగాక. యేసు నామములో నివారణ కలుగునుగాక. మీరు ప్రత్యక్షమైనప్పుడు ఈ మంటి ఘటాలు మహిమైశ్వర్యం ద్వారా మీ వలె మార్చబడునుగాక.
ప్రభు బల్లారాధన ఇప్పుడు ఇవే చెప్తాను, ఈ హెచ్చరికలే చెప్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకటి లివింగ్ బ్రెడ్, రెండు చిల్డ్రన్ బ్రెడ్, మూడు ఇట్స్ ఏ వన్ బ్రెడ్. ఇట్ వాజ్ ఎ వన్ బ్రెడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో చాలు, వన్ బ్రెడ్. అనేకులమై ఉన్న మనం అనేకులమై ఉన్న మనము ఒక్కటే. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. అనేకులమై ఉన్న మనము ఒక్కటే. చూడండి అక్కడ చూడండి 17వ వాక్యం చదువుతారు. 17వ వాక్యం, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకొనుచు ఉన్నాము. చూడండి, రొట్టె ఒక్కటే గనుక అనేకులమై ఉన్న మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రిలారా, రొట్టె ఒక్కటే కానీ మనమందరం అనేకులమే. దీన్ని దేనికి సూచన అంటే యూనిటీ. దేవుని బిడ్డలందరూ ఒక ఐక్యత. నేను మరలా చెప్తున్నాను, యేసు ప్రభు 12 మంది శిష్యులు, మొత్తం 13 గనుక ఒక్క రొట్టె సరిపోయింది. ఈరోజున 10,000 మంది 15,000 మంది 25,000 మంది ఉన్నారు అంటే సొంతగా తయారు చేసుకొని మందిరంలో తయారు చేయడం, లేకపోతే తీసుకురావడం, ఎక్కడో తీసుకొచ్చి పెట్టుకుని, కానీ ఇది విశ్వాసం. ఇది కేవలం నేను వచ్చు పర్యంతం వరకు నా మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రభు చెప్పారు గనుక అనేకులమై ఉన్న మనం ఒక్క రొట్టెలోనిదే. ఇప్పుడు ఒక బ్రెడ్ అంటే ఇంచుమించు ఒక 50-60 మంది తింటాం, ఒకటి అందరమే. దీన్ని దేనికి సాదృశ్యం అంటే ఐక్యత, యూనిటీ. ఈరోజున ఆత్మీయుల మధ్యలో యూనిటీ కరువు అయింది, ఐక్యత సహవాసం కరువు అవుతా ఉంది. ఇది శరీరం ఉందా, ఈ చెయ్యి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అందు, ఈ ఎడమ చెయ్యి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అందు, ఈ కన్ను నేను ఇటే చూస్తాను అందు, ఈ కన్ను ఇటు చూస్తాను అందు అనదు. ఈ ఒక్క ముక్కులో ఒక బెజ్జ నేను వాసన పిలుస్తాను, నువ్వు వదులుతా ఉండంటే కుదరదు. ఆ మధ్య మీకు చాలాసార్లు చెప్పాను, ముప్పై రెండు మంది ఇదో పెద్ద బ్యాచ్, 32 మంది కలిసి ఒక్కడిని బెదిరిస్తున్నారంట. డేయ్, మేము గనక ఒక్కసారి ఇగో అన్నామనుకో ముక్కలు అయిపోతావు నువ్వు జాగ్రత్త అని ఈ 32 పళ్ళు ఒక్క 4ని బెదిరిస్తున్నాయంట. రే నువ్వు ఒక్కడివే, మేము 32 మందివి, నువ్వు ఎటు తప్పించుకోలేవు, ఈ 32 మధ్యలో ఎక్కడ వదిలిపడద్దు అంటున్నాయంట. ఈ 4 కూడా ఓపిక పట్టి ఎంత ఓపిక ఉంటుంది చెప్పండి. ప్రతిదానికి ఒక హద్దు ఒకటి ఉంటుందిగా, తెగేంత వరకు లాగితే ఎలాగా. 4 అందంట, నిజమే అన్నలో, మీరు 32 మంది అన్నలో, నేనేమో ఒక్కడిని. నేను గనక నోరుజారి ఒక్క మాట అంటే మీ 32 మంది కింద ఉంటారు. అర్థం కాలేదా? ఎట్ నవ్వే. ఇప్పుడు ఎవడన్నా నోరుజారి ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు కొట్టే 32 పళ్ళు రాలిపోతాయి కదా,
ఇప్పుడు ఎవరి ఘనత వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఘనత వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆధిక్యత వాళ్ళకు ఉంటుంది. పౌలు అందుకే అంటారు, మనం అనేకులమై ఉన్నా సరే ఒక్క రొట్టెలోనిది. ఐక్యత ఎక్కడుంటుందో ఆనందం అక్కడుంటుంది, సహవాసం ఎక్కడుంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. అందుకే యేసయ్య అంటారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఇస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా ఒక్కడే వాడు బయటికి వెళ్ళాడట. వాడికి దురాత్మ, వాడికి దురాత్మ ఉంటాడు ఒకడు. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒకడు ఉంటాడు దురాత్మ, వాడికి చేదైన వేరు మొలుచున్నది, వాడు అపవిత్రుడై ఉన్నాడు, అనేకులను అపవిత్రపరుస్తున్నాడు. జాగ్రత్త, 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 అపవిత్రుడితో చేతులు కలపద్దు, జాగ్రత్త. వాడి గుండెల్లో చేదైన వేరు మొలిచి వాడు అపవిత్రుడైపోయి అనేకుల్ని కలవరపరుస్తూ ఉన్నాడు, జాగ్రత్త. ఈ ఇస్కరియోతు యూదా, ఇస్కరియోతు యూదా సంగతి చెప్తున్నాను, జాగ్రత్త. ఒక్క రొట్టె. యోహాన్ సువార్త 17:21, యోహాన్ సువార్త 17:21, నాయందు నీవును నీయందు నేనును యేసుక్రీస్తు ఐక్యత కోసం ఎంత ప్రార్థన. యోహాన్ సువార్త 17 యేసు ప్రభు చేసిన సుదీర్ఘ ప్రార్థన, నీలో నేను నాలో నీవు ఏకమై ఉన్నలాగున. ఇదిగో వీళ్ళను కూడా మనం ఏకం చేద్దామయ్యా, ఇదిగో ఈ ఏకంగా ఉన్న ఈ ఐక్యతని చాటి చెప్దాం. ఎవరైతే ఐక్యత కోసం ఒక్కడుగు ముందుకేస్తారో వాళ్ళ హృదయాలు యథార్థంగా ఉంటాయి, వాళ్ళ హృదయాలు నిష్కల్మషంగా నిర్మలంగా ఉంటాయి. కొంతమంది కుచితమైన బుద్ధి కలిగి ఉంటారు, వాళ్ళ చాప కిందకి నీళ్ళు వచ్చేంత వరకు ఏం పొరపాటు కదలరు కొంతమంది. కనుక మనకు ఐక్యత చాలా 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 ప్రాముఖ్యం. నా దేవుని ప్రియులారా, దైవజనులు యేసయ్య గారు ప్రభునందు నిద్రించిన ఈ 8 సంవత్సరాలు వారు లేకపోయినా, 8 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఇంత ఆశీర్వాదకరమైన బాటలో సాగుతూ ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? ఐక్యత, 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 సహవాసం. చిన్న చిన్న సేవకులే కానీ, పెద్ద సేవకులే కానీ, మేమందరం కలిసి ఒక్క మాట మీద, ఒక్క మాట మీద, ఒక్క మాట మీద, ఒకరి ఆలోచనలు ఒకరు తీసుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు తీసుకుంటూ, ఆమోదయోగ్యమైనది, ఆచరణ ప్రాయమైనది చక్కగా మేమందరం ఒక లీడర్స్, సీనియర్ లీడర్స్ అందరం కలిసి తీసుకొని, మొన్న గుడారాల పండుగ చూశారుగా, గుడారాల పండుగ చూశారుగా, మాట్లాడుకోవడానికి క్రైస్తవ సమాజానికి ఇంకొక మాట లేదు. కారణం ఏంటో తెలుసా? ఐక్యత ద్వారానే అద్భుతం జరిగింది అక్కడ, ఈ ఆశీర్వాదం కలిగింది అక్కడ. మనం అనేకులమి కానీ ఒక్కరై ఉండాలి. 4వ మాట, లార్డ్స్ బ్రెడ్. కొరింది 11:11, కొరింథీయులకు రాసిన 11:27. ఎవరు రొట్టెది? ఇది బెంగళూరు బేకరీలో తెచ్చిందే, బెంగళూరు బేకరీలో తెచ్చిందే, లేకపోతే శ్యామలా సెంటర్లో తెచ్చిందే. ఎప్పుడైతే దైవ సన్నిధి తీసుకొచ్చి అందరం కలిసి పట్టుదలగా, ప్రభువా ఈ రొట్టెని పవిత్రమైన మీ శరీరంగా మార్చండి నా తండ్రిని ప్రార్థన చేసుకున్నా, అందులో ఉన్న సమస్త దోషాన్ని ప్రభు తొలగించి ఆయన శరీరం, ఇది విశ్వాసం, ఇది కంటికి కనిపించిన ఒక అద్భుతమైన విశ్వాసం, ఇది ప్రభు రొట్టె. కొంతమంది ఎంత లెపార్జిక్, ఎంత నెగ్లిజెన్సీగా ప్రభు బల ఆరాధనలో కూర్చుంటారో ఒకసారి అర్థమై సాదు. ప్రభు యొక్క రొట్టెని వివేచించాలి. ఏదో ఇస్తున్నారు, ఆనవాయితీ ప్రకారం ఇస్తున్నారు, ఇందులో పాలు పొందకుండా వెళ్ళిపోతే మనం ఏదో తప్పుడు పని చేసాం అనుకుంటారేమోనని ఎదటి వాళ్ళని సంతోషపెట్టడం కోసం కాదు, నీ మనస్సాక్షికి నీవే ఉత్తర్వు. యేసయ్య అదే అంటారు ఆ రాత్రి, నేను వచ్చి పర్యంతం వరకు మీరు ఇలా చేయండి, మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళైతే పాలు పొందండి అంటే ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాడికి దయ్యం పట్టింది. ప్రభువు మనకు కొన్ని అవకాశాలు ఇస్తారు,
ఈ అవకాశాలు మనం జారు విడుచుకోకుండా మన నడక పడక కూర్చోవడం లేవడం మాట ఆలోచన ప్రతిదీ ప్రభువు తెలుసు కనుక ప్రతిదీ ప్రభువు పాదాల దగ్గర మీకు ఆయాసకరమైనది మీకు దుఃఖాన్ని కలిగించేది ఏదైనా నాలో ఉంటే నన్ను క్షమించని కడగనని ఉపవసించి ప్రార్థించి పశ్చాత్తాపడి ప్రభు దోషారోపణ లేని ఓ మంచి మనస్సు కలిగిన వాళ్ళమై మనం ఆయన రక్తమాంసాల్లో పాలు పొందాలి. ఇది ప్రభు యొక్క రొట్టె. చదువునా 27వ వాక్యం. ఆడెవడైనా సరే ఎవడైతే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తింటాడో లేక ఈ పాత్రలో త్రాగుతాడో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తాన్ని గూర్చి వాడే అపరాధి. సేవకులుగా మేము తీర్చాల్సిన అక్కర్లేదు, మేము తీర్పు తీర్చాల్సిన అక్కర్లేదు. వాడే చెప్తున్నాం కదా, ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తం అని చెప్తున్నాం కదా. తెగించి అందులో పాలు పొందితే అపరాధివి నీవే. నీ మనస్సాక్షి దేవుని ఎదుట సరి చేసుకోవాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ మట్టి శరీరం మహిమ శరీరముగా మార్చబడి రెప్పపాటులో ఆయన వలె మనం మార్చబడాలంటే ఎప్పటికప్పుడు ప్రాణాత్మ దేహాలు ఆయన రాకడకు నిందారహితముగా మార్చబడునుగాక. ఆత్మీయులారా, ఇది హెచ్చరిక. ఎందుకంటే వాడు తీర్పులో పాలు పొందుతాడట, శిక్షావిధిలో పాలు పొందుతాడట. 32వ వాక్యం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతుంది కదా. అందుకే తనను తాను 28వ వాక్యం ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఎవరైతే ప్రభు శరీరం అని వివేచింపడో. జాగ్రత్త. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. షో బ్రెడ్ మార్కు సువార్త రెండవ అధ్యాయం 25-26. యాజకులే గాని ఇతరులు ఎవ్వరూ తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చను కదా. షో బ్రెడ్. పిల్లారా, పాత నిబంధనలో కొన్ని చట్టాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. పాత నిబంధనలో సముఖపు రొట్టెలు సేవకులు మాత్రమే తినాలి, ఎందుకంటే వాళ్ళు రాత్రి మగళ్ళ దేవుని మందిరంలో ఉండేవారు కనుక. అయితే దావీదు ఒకసారి అరణ్యంలో వెళుతూ వచ్చి అక్కడికి వచ్చి అడుగుతాడు, అయ్యా ఇది పరిస్థితి అని. యాజకుడు కాస్త సంకోచిస్తూ ఉంటే వెంటనే దావీదు అంటారు, పాత నిబంధన అది జూయిష్ కస్టమ్, పాత నిబంధనలో రొట్టె తినాలి అంటే ఇప్పుడు అవసరం లేదని అనిపిస్తుంది నా మాటలు. నాకు మేము చాలా రోజులైంది మా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి వచ్చి మేము పవిత్రంగానే ఉన్నామంటాడు. ఆ చట్టం ప్రకారం ఆ విధి విధానాలను బట్టి ఏసై అంటారు సముఖపు రొట్టెలు. నేను ఇక్కడ సముఖపు రొట్టెల గురించి వచ్చిన మాట మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. అదేంటంటే దేవుని మందిరంలో సముఖపు బల్ల రొట్టెల బల్ల ఒకటి ఉంటుంది, మన దగ్గర లేదు కదా, సముఖపు రొట్టెల బల్ల ఒకటి ఉంటుంది. ఇస్రాయేలీలు తీసుకొచ్చిన మెత్తని గోధుమ పిండితో రొట్టెలు తయారు చేసి ఈ బల్ల మీద 12 రొట్టెలు పెడతారు. ఉదయ సంధ్యలు యాజకుడు వచ్చి దాని మీద పరిమళ ధూపాన్ని చల్లుతూ ఉంటారు, ఏగలు ముసరకుండా. తర్వాత యాజకుడు వాటిని పరిశుద్ధపరిచి యాజకుడు తింటాడు. నేను ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, గోధుమ పిండి, మెత్తని గోధుమ పిండి యేసు ప్రభువుకి పోల్చాల్సి వస్తుంది. ఎందుకంటే ఓ ప్రక్కన ఒలీవ,
ఓ ప్రక్కన ఒలీవ ఒలీవ విత్తనం మామూలుగా మనం నూనె సన్ఫ్లవరే కానీ వేరుశనగే కానీ పామాయిలే కానీ ప్రస్తుతం మన వంటకు వాడుతున్న నూనెలన్నీ విత్తనాల్లో నుంచే నూనె తీస్తారు. ఒలీవ నూనె మాత్రం విత్తనాన్ని ప్రక్కన పడేసి గుజ్జును బాగా అలా దంచి గుజ్జులో నుంచి తీస్తారు. యేసు క్రీస్తు రక్తం మాత్రమే కార్చబడింది కానీ ఆయన ఎముకలు విరవబడలేదు. అందుకే విత్తనాన్ని తీసి ప్రక్కన పెడతారు. యేసు ఒలీవ నూనె దంచినప్పుడు నూనె కారింది. యేసు ప్రభు రక్తానికి ఇశ్రాయేలీలు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెతో ఈ రొట్టెలు తయారు చేయాలంటే గోధుమ రొట్టెలు. ఈ గోధుమలు కూడా మెత్తని పిండితో. యేసు ప్రభు చెప్పిన మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే, యేసు క్రీస్తు ఆ వేళ చనిపోబట్టే మనకివాళ నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడ్డాం. కనుక యేసు ప్రభు అంటారు, నా మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకునేటట్లుగా మీరు ఇలాగున చేయండి. ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజించి పానం చేయాలి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రాణాత్మ దేహాలు ఆయన రాకడికి నిందారహితంగా మార్చబడునుగాక. యేసు ప్రభు ఈ మాటలు చెప్పి శిష్యులకి రొట్టె ద్రాక్షారసమిచ్చి ఇక అక్కడి నుంచి కీర్తనలు పాడుకుంటూ కిద్రోను వాగు దాటి ఒలీవల తోటకి వెళ్ళారట. అక్కడ మధ్యరాత్రి ప్రభువుని పట్టుకున్నారు. దేవుడు ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక.